సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది భద్రతా చట్టాలని పరిరక్షించే కాంపిటీషన్ అథారిటీ ఫేస్బుక్కి 10 మిలియన్ యూరోల జరిమానా విధించింది. ఈ కాంపిటీషన్ అథారిటీ ఈ ఫేస్బుక్కి 10 మిలియన్ యూరోల జరిమానా ఎందుకు విధించిందంటే, ఈ ఫేస్బుక్ యొక్క యూజర్లు ఎవరైతే ఉంటారో ఆ యూజర్ల యొక్క అనుమతి లేకుండానే ఆ యూజర్ల వివరాలని ఈ ఫేస్బుక్ వేరు వేరు సంస్థలకి విక్రయిస్తుందని చెప్పేసి ఈ కాంపిటీషన్ అథారిటీ ఈ ఫేస్బుక్కి 10 మిలియన్ యూరోల జరిమానా విధించడం జరిగింది. ఈ ఫేస్బుక్ని 2004 స్థాపించడం జరిగింది. ఫేస్బుక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఫేస్బుక్ యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు ప్రధాన కార్యనిర్వహణ అధికారి మార్క్ జూకర్బర్గ్. ఫేస్బుక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఫేస్బుక్ యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు ప్రధాన కార్యనిర్వహణ అధికారి ఎవరు? మార్క్ జూకర్బర్గ్. నెక్స్ట్, ప్రకృతి వ్యవసాయ సదస్సు ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నాగార్జునవర్సిటీ ఎదురుగా ఉన్న ఈ బైబుల్ మిషన్ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ సదస్సుని ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లగ్జంబర్గ్ దేశంలో ఇక అందరికీ ఉచిత రవాణా సౌకర్యం. ఈ లగ్జంబర్గ్ దేశంలో ఈ కాలుష్యం అనేది అధికమైపోతుందని చెప్పేసి ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసంగా ఈ లగ్జంబర్గ్ దేశంలో ఇక పైన అందరికీ ఉచిత రవాణా సౌకర్యాన్ని తీసుకురావాలని చెప్పేసి 2022 నుంచి ఈ ఉచిత సౌకర్యాన్ని తీసుకువస్తున్నట్టుగా ఈ లగ్జంబర్గ్ యొక్క ప్రధానమంత్రి అయిన జేవియర్ బెటెల్లు తెలపడం జరిగింది. ఈ లగ్జంబర్గ్ దేశం అనేది ఈ ఐరోపా ఖండంలో ఉన్న ఒక చిన్న దేశం. ఈ లగ్జంబర్గ్ దేశము బెల్జియము, జర్మనీ, ఫ్రాన్స్ ఈ 3 దేశాలకి ఈ విధంగా మధ్యలో ఉంటుంది. దీంట్లో 2021 నుంచి ఈ ఉచిత రవాణాని కల్పించాలని చెప్పేసి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇది 2021 నుంచి ఉచిత రవాణాని కనుక స్టార్ట్ చేసినట్టయితే ప్రపంచంలో ఈ విధంగా ఉచిత రవాణాని స్టార్ట్ చేసిన మొట్టమొదటి దేశం ఈ లగ్జంబర్గే అవుతుంది. లగ్జంబర్గ్ యొక్క రాజధాని లగ్జంబర్గ్ సిటీ, అదేవిధంగా లగ్జంబర్గ్ యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. నెక్స్ట్, కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా కృష్ణమూర్తి. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అదేవిధంగా మాజీ కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వచ్చేసి అరవింద్ సుబ్రహ్మణ్యన్. ఈ అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఆఫ్ కౌన్సిల్ ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ జైట్లీ ఎకానమీ. ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పెద్ద నోట్ల రద్దు ఏదైతే ఉందో ఈ పెద్ద నోట్ల రద్దు గురించి ఆఫ్ కౌన్సిల్ ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ జైట్లీ ఎకానమీ ఈ పుస్తకంలో ఒక చాప్టర్గా ఈ అరవింద్ సుబ్రహ్మణ్యన్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పుస్తకం పేరు ఆఫ్ కౌన్సిల్ ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ జైట్లీ ఎకానమీ. దీని యొక్క రచయిత అరవింద్ సుబ్రహ్మణ్యన్. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రస్తుతం ఎవరు? కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. మాజీ కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విజయనగరం జిల్లా కొత్త వలస మండలం చినరావుపల్లిలో వచ్చేసి 172.84 ఎకరాల్లో మొత్తం 634 కోట్ల పెట్టుబడితో ఈ మెగా ఫుడ్ పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీన్ని మొత్తం కట్టడం అంతా కూడా పూర్తి అవ్వడం జరిగింది. సో దీన్ని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఇతను తెలంగాణకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి గవర్నర్గా ఇప్పుడు పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో 25 సీట్లు ఉంటాయి, రాజ్యసభలో 11 సీట్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, బైకామరల్ శాసనసభ దీంట్లో మొత్తం 175 స్థానాలు ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి పాపికొండ నేషనల్ పార్కు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. వన్యప్రాణుల అభయారణ్యాలు కౌందిన్య వన్యప్రాణుల అభయారణ్యం, కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం, కృష్ణా వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం. కౌందిన్య, కొరింగా, కృష్ణ, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం. అదేవిధంగా బర్డ్ శాంక్చురీస్ వచ్చేసి కొల్లేరు బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీ. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు,
ఛత్తీస్గఢ్. ఈ సరిహద్దు రాష్ట్రాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి, అదేవిధంగా ఏ రాష్ట్రంతో ఏ పక్క దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి, ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు శ్రీశైలం ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, కాణిపాకం ఆలయం, కనకదుర్గ ఆలయం. శ్రీశైలం ఆలయం, వెంకటేశ్వర ఆలయం, కాణిపాకం ఆలయం, కనకదుర్గ ఆలయం. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర మంత్రి గెహ్లాట్ మీడియా స్కూల్ ఏఎస్ఎంఈ యొక్క వెబ్సైట్ని ప్రారంభించారు. సో ఈ ఏఎస్ఎంఈ అంటే ఏంటంటే డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ మీడియా సాధికారత. సో దీన్ని ఎందుకు స్థాపించడం జరిగిందంటే ఈ జర్నలిజంలో దళిత మరియు గిరిజన యువకులకి శిక్షణ ఇవ్వడం కోసంగా దీన్ని స్థాపించారు. సో దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ని ఇప్పుడు కేంద్ర సోషల్ జస్టిస్ మరియు సాధికారత మంత్రి అయిన తవార్చంద్ గెహ్లాట్ ప్రారంభించడం జరిగింది. ఈ డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ మీడియా సాధికారత ఈ స్కూల్ను వచ్చేసి మనం చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ యొక్క సహాయంతో దీన్ని స్థాపించడం జరిగింది. ఈ డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ మీడియా సాధికారత ఎందుకు స్థాపించారు? జర్నలిజంలో దళిత మరియు గిరిజన యువకులకి శిక్షణ ఇవ్వడం కోసంగా. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఇప్పుడు కేంద్ర సోషల్ జస్టిస్ మరియు సాధికారత మంత్రి అయిన తవార్చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి ప్రీతి సరణ్ యునైటెడ్ నేషన్స్ యొక్క సామాజిక ఆర్థిక సాంస్కృతిక ప్యానల్కి ఎన్నికయ్యారు. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ కమిటీలో ఈ ఆసియా పసిఫిక్ నుంచి ఒక సీటు ఉంటుంది. సో ఈ సీటుకి ప్రీతి సరణ్ ఇప్పుడు ఎన్నికవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ కమిటీలో ఆసియా పసిఫిక్ సీటుకి ఈ క్రింది వాణిలో ఎవరు ఎన్నికయ్యారు 2018 సంవత్సరంలో? ప్రీతి సరణ్. నెక్స్ట్ వచ్చేసి నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ స్కోచ్ అవార్డు పొందింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతదేశంలో మొత్తం 73 జిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి ఈ మంత్రిత్వ శాఖకి ఈ స్కోచ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క ర్యాంక్స్, అంటే మన భారతదేశం యొక్క ర్యాంకు విండ్ ఎనర్జీ కెపాసిటీలో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, అదేవిధంగా ఈ సౌరశక్తి ఉత్పత్తిలో మన భారతదేశం ర్యాంకు ఎంత, అదేవిధంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో మన భారతదేశం యొక్క ర్యాంకు ఎంత ప్రపంచంలో. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ విండ్ ఎనర్జీ కెపాసిటీలో మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఈ సౌరశక్తి ఉత్పాదకతలో వచ్చేసి మన భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అదేవిధంగా మొత్తం అంటే ఈ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. విండ్ ఎనర్జీ సామర్థ్యంలో 4వ స్థానం, అదేవిధంగా సౌరశక్తి ఉత్పాదకతలో 5వ స్థానం, అదేవిధంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో 5వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఈ ర్యాంక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ భారతదేశం యొక్క ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆహార వ్యవసాయ సంస్థకి భారతదేశం కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనల్ని ఈ ఆహార వ్యవసాయ సంస్థ ఆమోదించింది. సో ఆ ప్రతిపాదనలు మనం చూసినట్లయితే మొదటిది వచ్చేసి 2023వ సంవత్సరంలో చిరుధాన్యాల అంతర్జాతీయ సంస్థరంగా ప్రకటించాలని చెప్పేసి ఈ మన భారతదేశం ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఈ ప్రతిపాదనని ఆమోదించింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ చిరుధాన్యాల అంతర్జాతీయ సంస్థరంగా 2023వ సంవత్సరాన్ని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ ప్రతిపాదన వచ్చేసి 2020 మరియు 2021 కోసంగా ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డుకి భారతదేశం యొక్క సభ్యత్వాన్ని ఆమోదించాలని చెప్పి కూడా భారతదేశం కోరింది. కాబట్టి ఈ ఆహార కార్యక్రమం యొక్క ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డుకి భారతదేశం యొక్క సభ్యత్వాన్ని కూడా ఈ ఆహార వ్యవసాయ సంస్థ ఆమోదించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ప్రతిపాదనలు లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ ఆహార వ్యవసాయ సంస్థ యొక్క 160వ సెషను ఇటలీలోని రోమ్లో జరిగింది. సో ఇక్కడ ఈ ప్రతిపాదనలు మొత్తం కూడా ఆమోదించడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? రాధా మోహన్ సింగ్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార వ్యవసాయ సంస్థని 1945 అక్టోబర్ 16వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇటలీలోని రోమ్లో ఉంది. సో దీన్ని ఎందుకు స్థాపించారంటే ఈ పౌష్టికాహార జీవ పరిమాణాలు ఏవైతే ఉంటాయో, ప్రమాణాలు ఏవైతే ఉంటాయో, ఈ ప్రమాణాల యొక్క స్థాయిని పెంచడం కోసంగా, అదేవిధంగా అన్ని ఆహార వ్యవసాయ ఉత్పత్తుల యొక్క దిగుబడుల్ని
పెంచడం కోసంగా, అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జీవన పరిస్థితుల్ని మెరుగుపరచాలని చెప్పేసి ఈ ఆహార వ్యవసాయ సంస్థని 1945 అక్టోబర్ 16వ తేదీన స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత 1946 ఈ డిసెంబర్ 14వ తేదీన ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ప్రత్యేక సంస్థగా కూడా ఇది గుర్తింపు పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్మార్ట్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్మార్ట్ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రి బిజినెస్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్రాజెక్ట్ని మహారాష్ట్రలో మొత్తం 10,000 గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ స్మార్ట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే వచ్చే 3 సంవత్సరాల్లో ఈ వ్యవసాయంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడం కోసంగా ఈ స్మార్ట్ ప్రాజెక్ట్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రపంచ బ్యాంకు సహాయం అందిస్తుంది. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ ప్రాజెక్ట్కి ఈ క్రింది వానిలో ఏ సంస్థ సహాయం చేస్తుంది? ప్రపంచ బ్యాంక్. మహారాష్ట్ర వచ్చేసి 1960 మే 1వ తేదీన ఈ రాష్ట్ర అవతరణ జరిగింది. దీని యొక్క రాజధాని ముంబై. అదేవిధంగా మహారాష్ట్ర యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర యొక్క ప్రస్తుత గవర్నర్ సి విద్యాసాగర్ రావు. అదేవిధంగా మహారాష్ట్రకి ఈ బోర్డర్ రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక, తెలంగాణ, గోవా, అదేవిధంగా గుజరాతు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, దాద్రా మరియు నాగర్ హవేలీ. మహారాష్ట్ర శాసనసభ అనేది బైకామరల్ శాసనసభ. దీంట్లో మొత్తం విధానసభలో 288 సీట్లు ఉంటాయి. మహారాష్ట్ర నుంచి లోక్సభకి 48 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా రాజ్యసభలో వచ్చేసి 19 సీట్లు ఉన్నాయి. బాంబే హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి నరేష్ హరిశ్చంద్ర పాటిల్. బాంబే హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి నరేష్ హరిశ్చంద్ర పాటిల్. అదేవిధంగా ఈ మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన నదులు, ఆ నదుల మీద ఉన్న డ్యాములు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యమైన డ్యాములు వచ్చేసి కోయినా నది మీద కోయినా ఆనకట్ట ఉంది. అదేవిధంగా బట్సా నది మీద బట్సా ఆనకట్ట ఉంది. గిర్నా నది మీద వచ్చేసి గిర్నా ఆనకట్ట, భోగవతి నది మీద వచ్చేసి రాధానగరి డ్యామ్, కోయినా నది మీద కోయినా ఆనకట్ట, బట్సా నది మీద బట్సా ఆనకట్ట, గిర్నా నది మీద గిర్నా ఆనకట్ట, అదేవిధంగా భోగవతి నది మీద రాధానగరి డ్యామ్. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి చందోలి నేషనల్ పార్క్, గుగుమాల్ నేషనల్ పార్క్, నవగావో నేషనల్ పార్క్, అదేవిధంగా తడోబా నేషనల్ పార్క్. చందోలి, గుగుమాల్, నవగావో, తడోబా ఇవి మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అదేవిధంగా వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కోయినా వన్యప్రాణుల అభయారణ్యం, తాన్సా వన్యప్రాణుల అభయారణ్యం, ఫన్సాదు వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా ఆ గడాజరి వన్యప్రాణుల అభయారణ్యం. కోయినా వన్యప్రాణుల అభయారణ్యం, తాన్సా వన్యప్రాణుల అభయారణ్యం, ఫన్సాద్ వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా గడాజరి వన్యప్రాణుల అభయారణ్యం ఇవి మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అదేవిధంగా మల్వాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా, ఈ వన్యప్రాణుల అభయారణ్యం కూడా మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉండేది, తరాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా అణువిద్యుత్ ప్రాజెక్టు మహారాష్ట్రలో ఉండేది వచ్చేసి జైతపూర్ అణువిద్యుత్ ప్రాజెక్ట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీకు పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వ్యోమ కండక్ట్ చేస్తుంది. దాని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్స్, అదేవిధంగా వ్యోమ మిగతా ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించిన లింక్స్ కానీ, అదేవిధంగా వ్యోమ ఆన్లైన్ కోచింగ్కి సంబంధించిన లింక్స్, అదేవిధంగా vyoma.net వెబ్సైట్ గురించి టోటల్ వివరాలు కూడా మీకు, అన్నిటికీ సంబంధించిన లింక్స్, అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ యొక్క PDF లింక్, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ మీద మీరు క్లిక్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.